ఎందుకు మీకు అమరావతి మీద అంత కక్ష అదే విధంగా టైప్ 1 గెజెటెడ్ ఆఫీసర్స్ ది 65% పూర్తయిపోయింది 65% పూర్తయిపోయింది ఒక ఐఏఎస్ పని చేయాలి అంటే కనీసం వాళ్ళ కింద 10 15 మంది ప్రత్యక్షంగా పని చేయాలి పరోక్షంగా వాళ్ళకు 10 అటెండర్లు 20 అటెండర్లు అలా ఉంటారు అందరికీ తెలిసిందే రాజ్యాంగ పరంగా వాళ్ళకి వచ్చినియన్ని వాళ్ళు యూస్ చేసుకుంటారు వంట మనుషులతో సహా వాళ్ళందరికీ ఎక్కడ ఎక్కడ ఉపాధి కల్పిస్తారు మీరు ఎక్కడ ఎక్కడ వాళ్ళందరిని ఎక్కడ ఎక్కడ క్వార్టర్స్ కడతారు ఎక్కడ రెంట్ తీసుకుంటారు ఏం చేస్తారు ఆల్్రెడీ 65% ఆఫీసర్స్ పూర్తయితే దీన్ని ఉపయోగించుకొని ఇక్కడ కంటిన్యూ చేయకుండా ఎక్కడో ఏదో చేస్తామని మాట్లాడతారు ఏంటి అదే విధంగా ఎన్జీఓ హౌసింగ్ 57% పూర్తయిపోయింది దీనిలో ఏం చేయాలని ఆలోచిస్తారా ఎలా ఉపయోగించాలని ఆలోచిస్తారా ఆ జుడిషియల్ కాంప్లెక్స్ హైకోర్టు 100% పూర్తయిపోయింది దీన్ని తీసుకెళ్లి మీరు కర్నూలులో పెడతామంటారు నిజంగా మీ కర్నూలులో మీ కర్నూలుకి మీకు అంత ప్రేమ ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సీట్ పార్క్ మెగా సీట్ పార్క్ అక్కడ ఏర్పాటు చేశారో దాన్ని ఎందుకు పునరుద్ధరించారు మీరు దాన్ని ఎందుకు అభివృద్ధిని కంటిన్యూ చేయరు మీరు జగన్మోహన్ రెడ్డి గారు మరి గ్రాడ్యుయేషన్ సెలబ్రేషన్కి వెళ్ళారో వాళ్ళ పిల్లలకి లేదా వాళ్ళని జాయిన్ చేయడానికి వెళ్ళారో మొత్తానికి వెళ్ళారు అక్కడే కదా అయ్యో యూనివర్సిటీస్ ఉంది ఆ యూనివర్సిటీలో ఇలా మెగా సీట్ పార్క్ మా కన్నూరులో ఉంది మీరు ప్రోత్సాహకాలు అందించాలి అని చెప్పి కనీసం ఒక మాట మాట్లాడారా వెళ్ళారు కదా అక్కడ దాకా మీరు నిజంగా మీరు కర్నూలు మీద ప్రేమ ఉంటే ఆ పని ఎందుకు చేయలేదు మీరు కర్నూలుని సిమెంట్ హబ్గా తయారు చేశారు చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఎందుకు మీరు కంటిన్యూ చేయరు వీలు పడని కుదరని ఎవరో హైదరాబాద్లో హైకోర్టుకి అలవాటు పడిన కొంతమంది కోసమో లేదా అక్కడ ప్రస్తుతం మరి ఎవరైతే పరిపాలిస్తున్నారో వాళ్ళ కోసమో ఎవరి కోసమో కర్నూలు కాస్త దగ్గరగా ఉంటుందని చెప్పి మీరు ఆ రకంగా ప్రపోజల్స్ తీసుకొచ్చి కర్నూలుకి రెండు బెంచెస్ రెండు కుర్చీలు వేసేసి ఒక జెరాక్స్ మెషిన్లో ఒక 10 షాపులు తీసుకొచ్చి ఉద్ధరించి చేశాను అని చెప్పుకోవటం మీకు శోభనిస్తుందా కొంచెమైనా శోభనిస్తుందా అండి ఆలోచించాలి ఉన్న అభివృద్ధిని అక్కడ మీరు గాడి కొదిలేసి ఈ రకంగా మేము కోర్టు కడతాము అది కడతాము అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచించండి అలాగే మినిస్టర్స్కి మినిస్టర్స్ కూడా బంగ్లాలు ఇక్కడ మరి ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయింది 40% వరకు పూర్తి కూడా చేయడం జరిగింది మినిస్టర్స్ ఎవరికి ఇది కనపట్టలేదా ఇప్పుడు అక్కడ మినిస్టర్స్ దిగితే వాళ్ళకి ప్రైవసీ కావాలి వాళ్ళు ఆఫీస్ ఒక సెక్రటేరియట్కి వచ్చినారా పైన వాళ్ళకి క్యాంప్ ఆఫీసులు ఉంటాయి వాళ్ళందరూ రెంట్లు తీసుకుంటే ఆ రెంట్లు కడుతూ ఉంటారా ఏంటి ప్రభుత్వ ప్రజలు కట్టిన సొమ్ముతో వాళ్ళందరికీ రెంట్లు కడుతూ ఉంటారా ఈ ప్రభుత్వం జ్యుడిషియల్ బంగ్లోస్ జడ్జెస్ కానీ లాయర్స్ కానీ ఎవరికైనా సరే వారు ఉండటానికి మరి ఆ బంగ్లోస్ వాటి గురించి కూడా పట్టించుకొని మరి కన్స్ట్రక్షన్ ప్రారంభించి అవి కూడా 60% దాకా పూర్తయినాయి దీని గురించి ఎందుకు ఆలోచించట్లేదు మీరు అదేవిధంగా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అపార్ట్మెంట్స్ ప్రతి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అపార్ట్మెంట్స్ అన్ని ఇక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయినాయి చాలా ప్రీ ప్లాన్డ్ గా చేశారు ఎమ్మెల్యేకి ఎమ్మెల్యే పిఏలకి ఎమ్మెల్యే వెనకమాలుండే ఆఫీసు స్టాఫ్ కి అందరికీ ఉపయోగపడే విధంగా ఈ క్వార్టర్స్ కట్టడం జరిగింది ఇది ఆల్రెడీ 72% పూర్తయిపోయింది ఇప్పుడు మీరు వైజాగ్ క్యాపిటల్ అని చెప్పి అందరూ హోటల్లో ఉంటే ఆ హోటల్ బిడ్డలు కడతా ఉంటారా ఏంటి ప్రజలు కట్టిన సొమ్ముని ఆ పన్ను ప్రజలు పన్ను రూపంలో కట్టిన సొమ్ముని ఈ రకంగా మీరు చేస్తారా అదేవిధంగా గెజిటెడ్ ఆఫీసర్స్ టైప్ 2 65% పూర్తయిపోయింది వీళ్ళందరినీ వైజాగ్లో ఎక్కడ కూర్చోబెడతారు మీరు ఎక్కడ ఉండనిస్తారు వీళ్ళకి ఇళ్ళు దొరకవు మీరు ఆ క్యాపిటల్ అనగానే అక్కడ రెంట్లు పెరుగుతాయి రెంట్లు పెరిగితే ఆ రెంట్లు కట్టలేక మీకు పని చేయలేక ఈ ప్రజలకి పని చేయలేక ఈ రాష్ట్ర ఈ ప్రభుత్వానికి పని చేయలేక డబ్బులు చాలక
ఇదేనా వాళ్ళకి పీస్ ఆఫ్ మైండ్ లేకుండా చేస్తారా? పనిచేసే అధికారులకి కనీస పీస్ ఆఫ్ మైండ్ కూడా లేకుండా ఈ రకంగా ఆర్థికంగా ఇబ్బంది పడే విధంగా మీరు చేస్తారా? అదే విధంగా వీకర్ సెక్షన్స్ హౌసింగ్ బ్రహ్మాండంగా చేయాలి, పట్టాలు ఇవ్వాలి, అది ఇదని మాట్లాడుతూ ఉన్నారు మీరు. ఆల్రెడీ 5000 మందికి హౌసింగ్ పూర్తయిపోయింది వీకర్ సెక్షన్స్ కి. వాళ్ళు ఎప్పుడెప్పుడు వెళ్ళి అందులో ఆక్యుపై చేసుకుందామా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళ కలల్ని తూట్లు పొడిచి ఈరోజు ఎవరిని ఉద్ధరించాలనండి ఈ ప్రభుత్వం? అట్లాగే ఆల్రెడీ విట్ యూనివర్సిటీ రావడం జరిగింది, అదేవిధంగా ఎయిమ్స్ యూనివర్సిటీ రావడం జరిగింది, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఇది కూడా రావడం జరిగింది. దీనివల్ల ఇలా యూనివర్సిటీస్ రావడం వల్ల స్టూడెంట్స్ అక్కడ కూడా హౌసింగ్, అందరి అపార్ట్మెంట్స్ ప్రిఫర్ చేసేవాళ్ళు, విడిగా ఉండాలనుకునే వాళ్ళు, గర్ల్స్ హాస్టల్, బాయ్స్ హాస్టల్, అదేవిధంగా ఫుడ్కి ఇబ్బంది లేకుండా మెస్సులు కానీ హోటల్స్ కానీ ఈ చుట్టుపక్కల అన్నీ కూడా డెవలప్ అవుతాయి కదా, ఎంతమందికి ఉపాధి దొరుకుతుందండి? ఇవన్నీ వదిలిపారేసి మేమేం చేయాలో ఆలోచిస్తామని చెప్పి మాట్లాడటం ఏంటండి? నేను ఒక్కటే చెప్తున్నా, మీరన్న మాటలే చెప్తున్నాం. తెలుగుదేశం ఎజెండా మిమ్మల్ని ఒప్పుకోమని మేమేం చెప్పట్లా. మీరు వైసీపీ, మేము టీడీపీ, మీరు మా ఎజెండా ఒప్పుకోవాలని మేము చెప్పట్లా. మీరన్న మాటలే, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలే. సెప్టెంబర్ 4 2014 గురువారం ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు హోదాలో వారు మాట్లాడటం జరిగింది. అధ్యక్ష, విజయవాడలోనే క్యాపిటల్ సిటీ పెట్టడం గురించి మేము మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. కారణం ఏమంటే మన రాష్ట్రం ఇప్పటికే 13 జిల్లాల చిన్న రాష్ట్రం అయిపోయింది. 13 జిల్లాల ఈ చిన్న రాష్ట్రంలో ఒక ప్రాంతానికి మధ్య చిచ్చు పెట్టడం ఇష్టం లేక మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. అధ్యక్ష, మొదటి నుంచి కూడా చెబుతున్నది ఒకటే, క్యాపిటల్ సిటీని మీరు ఎక్కడన్నా పెట్టండి, కానీ అలా పెట్టే చోట కనీసం 30,000 ఎకరాలైనా ఉండాలని మేము మొదటి నుంచి చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి నోటి వెంట వచ్చిన మాటలు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలకి ఆయనే గౌరవం ఇచ్చుకోలేకపోతే ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ఎందుకు గౌరవించాలి? ఎందుకు గౌరవించాలి? ఒకసారి ఆలోచించండి. మీరు మాట్లాడితే అమరావతి ప్రాంతం ఆ రైతుల గురించే మీరు పోరాడుతున్నారు. మీరు 23 గ్రామాలకి అధిపతులుగా తయారయ్యారు తెలుగుదేశం వాళ్ళు అని అట్లాగా హేళనగా మీరు మాట్లాడుతూ ఉన్నారు. సరే, 33,000 ఎకరాలు వాళ్ళు ఇచ్చారు, 29,000 మంది రైతులు ఇవ్వటం జరిగింది. వాళ్ళ త్యాగంతో మీకు సంబంధం లేదు, 13 జిల్లాల అభివృద్ధి కూడా మీకు సంబంధం లేదా? నిజంగా మీకు రాయలసీమ మీద ప్రేమ ఉంటే, మీకు నిజంగా ఇష్టం ఉంటే నేను ఒకటే అడుగుతున్నా. ఈ మధ్య రాజ్యసభ సీట్ ఇచ్చారు ఒక బీజేపీ వ్యక్తికి ఇచ్చారు, ఎందుకు? అంబానీ ఫ్యామిలీ మీకు రికమెండ్ చేశారు వాళ్ళని అని చెప్పి మీరు ఇచ్చారు. అది అందరికీ తెలుసు, పేపర్లో కూడా వచ్చింది. మరి అదే అంబానీని తిరుపతిలో 15,000 కోట్ల రూపాయలతో జియో సెంటర్ని పెడతానని చెప్పి ముందుకు రావడం జరిగింది ఇంతకుముందు. మీరు ఎందుకు దాన్ని అడగరు? ఏమండి, మీరు రికమెండ్ చేసిన వ్యక్తికే మేము రాజ్యసభ సీట్ ఇచ్చాము, కాబట్టి మా రాయలసీమలో ఉపాధి దొరికే విధంగా మీరు 15,000 కోట్లు పెట్టుబడి పెట్టండి అని చెప్పి కనీసం ఒక లెటర్ అయినా రాశారా? రాయలేదు. ఆదానీ సెంటర్ గురించి ఏమన్నా, డేటా సెంటర్స్ గురించి వైజాగ్లో ఏమన్నా ఒక లెటర్ అయినా రాశారా? దాన్ని కంటిన్యూటీ చేయాలని ఎక్కడైనా చూసారా? చిత్తశుద్ధి అనేది మాటల్లో కాదండి, చేతల్లో ఉండాలి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేశారు కాబట్టి ఈరోజు మేము ఫోటోలతో సహా చూపించాం. మీరేం చూపించుకుంటారు? ప్రజలందరినీ కన్ఫ్యూజన్ చేసి, ఈ ప్రాంతాన్ని అంతా నిర్వీర్యం చేసి, 13 జిల్లాలకు కూడా ఆదాయ వనరులుగా ఉన్న అమరావతిని తూట్లు పొడిచేసి రోజుకు ఒక స్టేట్మెంట్, భోజనం చేసిన తర్వాత ఒక స్టేట్మెంట్, బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఒక స్టేట్మెంట్ ఇచ్చుకుంటూ ప్రజల్లో కన్ఫ్యూజన్ చేసి
చేస్తే ఏమొస్తుందండి? పాలకులు ఎక్కడైనా అభివృద్ధిని నాశనం చేయడం మనం చూసామా? మీరు చూసారా? ఇప్పటికైనా సరే నేను ఇందాక కూడా చెప్పాను ఒకటే మాట, వైసీపీ నాయకులకు చెప్పే మాటలు ఏ రకంగా ఉన్నాయి అని అంటే, తల్లిని తండ్రిని చంపేసి తద్దినం నేను బ్రహ్మాండంగా చేస్తా, 1000 కూరలతో ఊరంతా భోజనాలు పెడతా, ఏం కూరలు కావాలో చెప్పండి అన్నట్టుంది. కాబట్టి ఇప్పటికైనా సరే ఆల్రెడీ ఈ విషయం కోర్టులో కూడా నడుస్తూ ఉంది, మీ అందరికీ కూడా తెలుసు. సరే, కోర్ట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్, వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. మీరు ఒకప్పుడు చెప్పారు హిమాలయం వాటర్ తాగి చంద్రబాబు నాయుడు గారు డబ్బులు వేస్ట్ చేసేసారు అని చెప్పి, ఆఖరికి చంద్రబాబు నాయుడు గారు తాగే మంచినీళ్ళని కూడా కామెంట్ చేశారు మీరు. మరి ఈరోజు మేము మంచినీళ్ళు ఖర్చు కూడా ఆలోచించి చేస్తామని చెప్పి స్టేట్మెంట్లు ఇచ్చారే, మరి అలాంటి వాళ్ళు ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వదిలిపెట్టేసి ఎక్కడికో తీసుకెళ్ళి వాళ్ళకి అసలు అవసరం లేదంటున్నారు. అక్కడికి తీసుకెళ్ళి ఈ వాళ్ళందరికీ కూడా ఈ రెంట్లు ఎలవెన్సెస్ ఈ అన్ని ఇచ్చి, ఆఫీసర్స్ దగ్గర నుంచి మినిస్టర్స్ దగ్గర నుంచి ఎమ్మెల్యేల అందరికి వాళ్ళకి అన్ని ఎలవెన్సులు ఇస్తూ ప్రజాధనం ఖర్చు పెట్టారండి, ఇలా వృధా చేస్తారా మీరు? చెప్పిన మాటకి కట్టుబడి ఉండాలి, ఎవరైనా కట్టుబడి ఉండాలి, అప్పుడే అతను నాయకుడు రా అని అంటారు. మీ మాట మీద మీకే గౌరవం లేకపోతే ప్రజలు మిమ్మల్ని గౌరవించాలా? ఏదో టీడీపీ వాళ్ళు మాట్లాడారు, మేము కూడా వాళ్ళని దురిపేస్తాం, తెల్లారి సాక్షి ఛానల్లో వస్తుంది, సాక్షి పేపర్లో వస్తుంది, ఏ పేపర్లో వచ్చినా రాకపోయినా హమ్మయ్య ఇదిగోండి నేను దులిపేశాను అని వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి చూపించుకోవటం, శుభ్రంగా భోజనం చేయడం, భోజనం చేసిన తర్వాత ఎవరి గురించి పట్టించుకోకుండా ఇష్టానికి మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టి స్టేట్మెంట్లు ఇవ్వడం, అమరావతి 100,000 మంది కూలీలు రోడ్డును పడ్డారు, వాళ్ళ ఆకలి బాధ మీకు తెలీదా? ఒక్కసారి ఆలోచించండి, వైసీపీ నాయకులు ఆలోచించండి, దయచేసి ఆలోచించండి. 13 జిల్లాల అభివృద్ధిని మీరు నాశనం చెయ్యొద్దు. అమరావతిని ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ నేను ఇప్పుడుదా చూపించానో దాన్ని కంటిన్యూ చేయండి, మీ పెద్దరికాన్ని నిలబెట్టుకోండి.